క్విడ్ ప్రో కో కేసులో వైఎస్ జగన్ డీపీ ఆచార్యుల రిమాండ్ ను నాంపల్లి కోర్టు జూలై 4 వరకు పొడిగించింది. చెంచల్గూడ జైల్లో ఉన్న వీరిద్దరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి పుల్లయ్య విచారించారు. 3 చార్జ్ షీట్లలో పేర్కొనబడి ఇంతవరకు అరెస్టు కాని మిగతా నిందితులందరూ ఇవాళ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. దీనిపై తదుపరి విచారణను కోర్టు జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. 3 చార్జ్ షీట్లో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా ఉన్న వెంకట్రామరెడ్డి లక్ష్మీపేట ఘటనలో బిజీగా ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని మేమో దాఖలు చేశారు. మరోవైపు జైల్లో ఉన్న వైఎస్ జగన్ను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. వ్యాన్పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.